హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ ఆంజనేయులు, హెచ్ఆర్ ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. క్రొత్త వారు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీకు నా వీడియోస్కి నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక క్రొత్త ప్రాపర్టీతో నేను మీ ముందుకు వస్తున్నానండి. ఈరోజు ప్రాపర్టీ వచ్చి ఒక క్రొత్త అపార్ట్మెంటు. ఫ్రెండ్స్, ఈ క్రొత్త అపార్ట్మెంట్లో మొత్తం 5 ఫ్లోర్లు ఉన్నాయండి. ఫ్లోర్కి వచ్చి 3 ఫ్లాట్స్ ఉన్నాయి. మొత్తం 5 మూళ్ళు 15 ఫ్లాట్స్ కలిగినటువంటి అపార్ట్మెంట్ అండి ఇది. ఫ్రెండ్స్, దీనిలో మొత్తం 10 ఫ్లాట్స్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అండి. ఒక 5 ఫ్లాట్స్ వచ్చి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయండి. వీటిలో కొన్ని సేల్కి అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఫ్రెండ్స్, వీటి యొక్క కొలతలు వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వచ్చేసి 1250 ఎస్ఎఫ్టీ వస్తుంది, 1250 ఎస్ఎఫ్టీ వస్తుంది. అదేవిధంగా ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వచ్చేసి 1650 ఎస్ఎఫ్టీ వస్తుంది, 1650 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఫ్రెండ్స్, వీటి యొక్క ఫేసింగ్ వచ్చేసి మనకి వెస్ట్ నార్త్ వెస్ట్ కార్నర్ వస్తుంది. పూర్తిగా నార్త్ కాదు, పూర్తిగా వెస్ట్ కాదండి, నార్త్ వెస్ట్ కార్నర్ అనొచ్చు. అదేవిధంగా కొన్ని ఫ్లాట్స్ వచ్చేసి ఈస్ట్ నార్త్ కార్నర్ వస్తాయి ఫ్రెండ్స్. ఈ కొంచెం అటు ఇటుగా మధ్యలో మీకు కార్నర్గా ఉంటాయి. ఫ్రెండ్స్, మీకు డబుల్ బెడ్రూము, ట్రిపుల్ బెడ్రూము, ఒక ఫ్లోర్కి వచ్చేసి 2 డబుల్ బెడ్రూమ్, ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం 5 ఫ్లోర్లు, 5 మూళ్ళు 15 ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. దీని గ్రౌండ్ వచ్చేసి 98 అంకణాస్ అండి ఫ్రెండ్స్. ఈ 98 అంకణాస్ కూడా 15 ఫ్లాట్స్ వరకు కూడా డివైడ్ చేస్తారండి. డబుల్ బెడ్రూమ్కి వారికి కొంత, ట్రిపుల్ బెడ్రూమ్కి వారికి కొంత డివైడ్ చేస్తారు. అది గ్రౌండ్ వచ్చేసి అదేవిధంగా ఫ్రెండ్స్. అదేవిధంగా కార్ పార్కింగ్ అవైలబిలిటీగా ఉందండి. అన్నీ మీకు కింద ఇచ్చే అన్ని ఎమ్యూనిటీస్ ఇస్తారు ఫ్రెండ్స్. కార్ పార్కింగ్, జనరేటర్, సాధారణంగా అన్ని అపార్ట్మెంట్లకి ఇచ్చే ఎమ్యూనిటీస్ అన్నీ ఇస్తారు ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు ఫ్లాట్స్ లోపల మీకు వుడ్ వర్క్, సీలింగ్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. మీకు మొత్తం మీకు టైల్స్, వుడ్ వర్క్, సీలింగ్ అన్ని ఎమ్యూనిటీస్ లోపల ఇస్తారు. మీరు ఎటువంటి మీరు చేయించుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం కలిపి వీళ్ళు చేయించి వీళ్ళు సేల్కి పెట్టారు ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే ఇది లాస్ట్ స్టేజ్లో ఉంది ఫ్రెండ్స్. అన్ని ఆల్మోస్ట్ చాలా వరకు బుక్ అయిపోయినాయి. కొన్ని ఫ్లాట్స్ వరకు ఉన్నాయని చెప్పారు. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి, మనం డైరెక్ట్గా బిల్డర్తో మాట్లాడవచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్, దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ మనకి డబుల్ బెడ్రూమ్ వచ్చేసి 44 లక్షల వరకు పడుతుందండి, 44 లాక్స్ వరకు మనకి వస్తుంది. ఇది బార్గెన్ ఉందండి, నెగోషియబుల్, మాట్లాడవచ్చు. ఇది ఫైనల్ ప్రైస్ కదా, తగ్గిస్తారు. మీరే డైరెక్ట్గా బిల్డర్తో మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఫ్రెండ్స్, దీని లొకేషన్ వచ్చేసి మనకి ఆర్టీసీ దగ్గర వస్తుందండి. ఇది ఆర్టీసీ బస్టాండ్ దగ్గర పక్కనే ఉన్నటువంటి అరవింద్ నగర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఈ అరవింద్ నగర్ అంటే మంచి ప్రైమ్ లొకేషన్, అందరికీ తెలిసినటువంటి లొకేషనే ఫ్రెండ్స్. దీనికి మనకి మెయిన్ రోడ్డు వాకబుల్ డిస్టెన్స్ అండి. అపార్ట్మెంట్ నుంచి మనకి ఆర్టీసీకి ఉన్న మెయిన్ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్ వస్తుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇది కూరగాయల మార్కెట్కి కానీ మన విఆర్సీకి కానీ గాంధీ బొమ్మ సెంటర్కి కానీ చాలా దగ్గర ఏరియా అండి ఫ్రెండ్స్. ఇది మంచి ప్రైమ్ ఏరియా, ఎవరైనటువంటి ఇలా లైక్ చేసే వాళ్ళకి బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మనం కొంచెం లేట్ అయ్యాము ఈ అపార్ట్మెంట్ని మనం దీంట్లో పోస్ట్ చేయడం కోసం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా మీరు బిల్డర్తో మాట్లాడుకోవచ్చు, బార్గెన్ చేసుకోవచ్చు. ఇంకేం డౌట్స్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి, నేను పూర్తి వివరాలు మీకు చెప్తాను. ఫ్రెండ్స్, నేను ఇది పూర్తి కాలేదు కాబట్టి మీకు చూస్తే లుక్ అర్థం కాదు. మీరు చూడండి, మీరు డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేయండి, విజిట్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇది టైటిల్ క్లియర్గా ఉన్న ప్రాపర్టీ అండి, రిజిస్ట్రేషన్ అవుతుంది, రిజిస్ట్రేషన్ చక్కగా అవుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా దీని గవర్నమెంట్ వాల్యూ ఇక్కడ ఎంత ఉందో మీరు నాకు కాల్ చేస్తే నేను మొత్తం ఇవ్వాలని రిజిస్ట్రేషన్ వాల్యూ మొత్తం మీకు చెప్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా దీనికి బ్యాంక్ లోన్ తెచ్చుకోవచ్చు అండి. మీరు అన్ని బ్యాంకుల్లోనూ లోన్ తెచ్చుకోవచ్చు. మీకు ఫ్లాట్ పర్చేస్ కింద లోన్ తెచ్చుకోవచ్చు, అప్ టు 90% వరకు మీరు లోన్ తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం పూర్తి వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్.